వైసీపీ ఎమ్మెల్యే మహీధర్ రెడ్డి జగన్ కు షాక్ ఇవ్వబోతున్నారా? మహీధర్ రెడ్డి లోకేష్ ను కలిశాడనే ప్రచారంలో వాస్తవం ఎంత? మహీధర్ రెడ్డిని జగన్ ఎందుకు పక్కన పెట్టారు? మహీధర్ రెడ్డికి టీడీపీ కందుకూరు టికెట్ ఇచ్చే అవకాశాలు ఉన్నాయా? వాచ్ దిస్ R24 స్పెషల్. ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల ముంగిట అధికార వైసీపీకి వరుసగా దెబ్బలు తగులుతున్నాయి. ఇప్పటికే పలువురు సిట్టింగ్ ఎమ్మెల్యేలు, ఎంపీలు టీడీపీ జనసేన పార్టీలో చేరిపోయారు. ఇదే కోవలో ఇప్పుడు వైసీపీకి మరో షాక్ తగలబోతోంది. ప్రకాశం జిల్లా కందుకూరు ఎమ్మెల్యే మానుగుంట మహీధర్ రెడ్డి వైసీపీని వీడి టీడీపీలో చేరడానికి సిద్ధమవుతున్నారని సమాచారం. ఈ మేరకు ఆయన టీడీపీ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ తో తాజాగా భేటీ అయ్యారనే టాక్ నడుస్తోంది. మానుగుంట మహీధర్ రెడ్డి తొలిసారి 1989లో కందుకూరు నుంచి కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేగా గెలుపొందారు. 1994 ఎన్నికల్లో కాంగ్రెస్ టికెట్ రాకపోవడంతో ఇండిపెండెంట్ గా పోటీ చేసి రెండో స్థానంలో నిలిచారు. 1999 ఎన్నికల్లో కాంగ్రెస్ తరఫున పోటీ చేసి 1500 స్వల్ప ఓట్ల తేడాతో ఓటమి పాలయ్యారు. తిరిగి 2004-2009 ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేగా మహీధర్ రెడ్డి విజయం సాధించారు. అంతేకాకుండా కిరణ్ కుమార్ రెడ్డి మంత్రివర్గంలో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో మున్సిపల్ శాఖ మంత్రిగా పనిచేశారు. 2014 మహీధర్ రెడ్డి ఎన్నికల్లో పోటీ చేయలేదు. 2019 వైసీపీ తరఫున పోటీ చేసి విజయం సాధించారు. 3 మహీధర్ రెడ్డి తండ్రి ఆదినారాయణ రెడ్డి ఎమ్మెల్యేగా కందుకూరు నుంచి గెలుపొందారు. అలాగే మహీధర్ రెడ్డి 4 ఎమ్మెల్యేగా విజయం సాధించారు. మొత్తం మీద తండ్రి, కుమారుడు 7 కందుకూరు నుంచి ప్రాతినిధ్యం వహించారు. ప్రస్తుతం కందుకూరు నెల్లూరు జిల్లా పరిధిలో చేరింది. వచ్చే ఎన్నికల్లో మానుగుంట మహీధర్ రెడ్డికి జగన్ సీటు నిరాకరించారని వార్తలొస్తున్నాయి. ప్రతిపక్షాలపై విమర్శలు చేయడంలో దూకుడుగా ఉండడం లేదని వైసీపీ అధిష్టానం ఆయనపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నట్టు వార్తలొచ్చాయి. అయితే తనకు టికెట్ ఇచ్చినా ఇవ్వకపోయినా బూతులు తిట్టే రాజకీయాలు తాను చేయబోనని మహీధర్ రెడ్డి తెలిపారని ఇటీవల మీడియాలో వార్తలొచ్చాయి. ఈ క్రమంలో వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో వైసీపీ అధినేత జగన్ మానుగుంట మహీధర్ రెడ్డికి సీటు నిరాకరించారని ప్రచారం జరుగుతోంది. సౌమ్యుడిగా మానుగుంటకు మంచి పేరుంది. అన్ని పార్టీల నేతలతోనూ సత్సంబంధాలున్నాయి. ఈ నేపథ్యంలోనే ఆయన నారా లోకేష్ ను కలిశారని టాక్ నడుస్తోంది. మరికొద్ది రోజుల్లో ఆయన టీడీపీలో చేరతారని అంటున్నారు. మహీధర్ కు టీడీపీ కందుకూరు టికెట్ ఇస్తుందా లేదా అన్న అంశంపై త్వరలోనే స్పష్టత రాబోతోంది. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ షేర్, లైక్ అండ్ సబ్స్క్రైబ్ R24 తెలుగు.